సౌమ్యవంతే కురుక్షేత్రే గౌతమి నర్మదా కృష్ణవేణి కృతమాల మిత్రమతి మేఘవతి కౌశికి గండకి వశ విభో సగర్లోకేనా విష్ణు ప్రవోహరే స్వాం వ్యామర్చయిష్యామి విశ్వనేత్రాయ నమః ఆం భక్తాంతరా చిత్వం శ్రీ నమః ఆం కృపానదే నమః ఆం ఆర్యాయ నమః ఆం అమార్త్యాయ నమః ఆం సపరివారాయ శ్రీమతే విశ్వక్షేనాయ నమః నానావిధ సుగంధ పరిమళ పుష్పాన్ని మోహర్పయామి భోగ్రాపయామి. అదే మాదిరిగా వెంకటాపురంలో ఉన్న పాత వెంకటేశ్వర స్వామి దేవాలయం కానీ ఇక్కడ పెద్ద ఎత్తున రెండు జాతరల్లో సేమ్ టైంకు పెద్ద ఎత్తున కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా గట్కేశ్వరంలో ఒక చరిత్ర, ఎందుకంటే మనం చూస్తున్నాం పురాణతమైన దేవాలయాలు ఇవన్నీ ఉన్నాయంటే అవి మన గట్కేశ్వరంలోనే ఉన్నాయి. కాబట్టి అక్కడ పెద్ద ఎత్తున కళ్యాణం జరుగుతుంది. మా చైర్మన్ రాకేష్ గౌడ్ కానీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున దాతలు, దీనికోసం 10 లక్షల రూపాయలు ఇచ్చారు. కొందరు దాతలు కంపౌండ్ వాళ్ళు కూడా కట్టిస్తారు. మేము ఎండోర్మెంట్లో కూడా ఈ 10 లక్షలు కడితే మాకు 20% కడితే వాళ్ళు కూడా 40 లక్షలు ఇచ్చి ఇంకో 50 లక్షలతోటి ఇక్కడ పెద్ద ఎత్తున కళ్యాణ మండపం కూడా కట్టిపిస్తాం. అదే మాదిరిగా మా దేవుని దయతోటి మా చైర్మన్, మా కౌన్సిలర్లు, మా కోఆప్షన్ మెంబర్లు అంత కష్టపడితే హరితారంలో తెలంగాణలోనే నంబర్ వన్ పొజిషన్ వచ్చింది. హరితారంలో నంబర్ వన్ అవార్డు వచ్చింది. దానికి కూడా వాళ్ళ మున్సిపల్ కార్యవర్గానికి, వాళ్ళందరి చైర్మన్కు, కౌన్సిలర్కు, కోఆప్షన్ మెంబర్కు శుభాకాంక్షలు. జై తెలంగాణ, జై కేసీఆర్, గోయిందా. కోరికలు నెరవేర్చే స్వామి వారు ఈ రోజు కళ్యాణం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా రామపురం మల్లారెడ్డి గారు, మంత్రివర్యులు వచ్చారు, మళ్ళీ ఎమ్మెల్సీ పల్లె రాజేశ్వరరెడ్డి గారు వచ్చారు, మరి మాజీ ఎమ్మెల్యే సుధీరెడ్డి వచ్చారు, జిల్లా పరిషత్ చైర్మన్ శరత్చంద్రారెడ్డి గారు వచ్చారు, సర్పంచులు, ఎంపీటీసీలు, లీడర్లు, మన చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ, భక్తులందరూ ఇక్కడికి విచ్చేసినందుకు వాళ్ళకి అందరికీ 2 చేతులు ఎత్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక్కడ సార్ గారితో మీటింగ్ పెట్టి కూడా వారం రోజులల్లో మీ యొక్క గుడి అభివృద్ధి పనులన్నీ 1 సంవత్సరం లోపల పూర్తి చేసేదాకా నేను కూడా నిద్రపోనని చెప్పని కూడా నేను ఆశిస్తున్నా. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వెంకటాపురం సర్పంచులు, మాజీ సర్పంచులు, లీడర్లు అందరు కూడా నాకు కోఆపరేషన్ ఫుల్ చేస్తారు. దానికి మా ఈ లీడర్లతో అందరితో కోఆపరేషన్ తోటి ఈ యొక్క గుడిని 7 లోపల మేము అభివృద్ధికి తీసుకొస్తాము. మళ్ళీ మీటింగ్ పెట్టి మళ్ళీ ఏమేమి పనులు చేస్తామనేది ఎలా చేస్తామని చెప్పి
మహేశ్వర స్వామికి 105 రూపాయలు కట్నంగా సమర్పించారు. వీరుడు మహేశ్వర స్వామికి 105 రూపాయలు కట్నంగా సమర్పించారు. విక్రమ గారు స్వామికి 201 రూపాయలు కట్నంగా సమర్పించారు. విక్రమ గారు సమర్పించారు. ఈరోజు ముఖ్య అతిథిగా అల్లా రాజేశ్వర రెడ్డి, చామపరం అల్లారెడ్డి, మళ్ళీ మల్లిపెట్టి సుధీర్ రెడ్డి, మళ్ళీ చెట్ట చంద్రారెడ్డి ఎంపీపీ, వీళ్ళందరూ ఆధారపడి ఈరోజు అందరు కలిసి గుడిని అభివృద్ధి చేస్తామని ఈరోజు పల్లె రాజశేఖర్ కానీ మల్లారెడ్డి కానీ అభివృద్ధి చేస్తామని మాట్లాడారు. అందరు కలిసి పట్టించుకోలేదు. ఈరోజు హామీ ఇచ్చారు కాబట్టి ఈరోజు అందరికీ సంతోషమైన వార్త పెట్టారు. ఈరోజు 2 సంవత్సరాల నుంచి కళ్యాణం కాలేదు కాబట్టి ఈరోజు అయింది ఘనంగా, మరి ఘనంగా అయింది కాబట్టి గ్రామస్తులు కానీ పొరంలో చాలా కూడా వికరాకుండా గ్రామస్తులు కానీ అందరు సంతోషంగా ఉన్నారు ఈరోజు. కానీ మా గురువులు అభివృద్ధి చెందినప్పుడు ఇంకా సంతోషపడతామని పల్లె రాజేశ్వర సార్ గోపురం కట్టిస్తానని ఒప్పుకున్నారు. ఆయన గాలి గోపురము, ఇక సత్యరెడ్డి మన వెంచర్ అవుతుంది. అతను ఆల్రెడీ అతను లేడు కానీ వాళ్ళ కుమ్మ వాళ్ళ తమ్ముడు మన మతం చేస్తానని మీటింగ్ ఏర్పాటు చేసి ఎవరు ఏదైతే ఒప్పుకున్నారో అది తొందరగా 1 సంవత్సరం లోపల కంప్లీట్ చేస్తానని ఇలా వాగ్దానం ఇచ్చారు. యాసికి శ్రీనివాస్ గారు స్వామివారికి 100 రూపాయలు కట్నంగా సమర్పించారు. కట్ట ఆనందరావు గారు స్వామివారికి 101 రూపాయలు కట్నంగా సమర్పించారు. గొంగిడి సత్యంబాబు గారు స్వామివారికి 100 రూపాయలు కట్నంగా యాసికి శ్రీనివాస్ గారు 100 రూపాయలు కట్నంగా సమర్పించారు. ఆకుల కృష్ణమూర్తి గారు స్వామివారికి 21 రూపాయలు కట్నంగా సమర్పించారు. ఉదారి ఆంజనేయులు గారు స్వామివారికి 501 రూపాయలు కట్నంగా సమర్పించారు. ఉదారి ఆంజనేయులు గారు స్వామివారికి 501 రూపాయలు కట్నంగా సమర్పించారు. ఉదారి శ్రీధర్ గారు స్వామివారికి 1 రూపాయలు కట్నంగా సమర్పించారు. మందాడి సురేందర్ గారు స్వామివారికి 1 రూపాయలు కట్నంగా సమర్పించారు. నాగర్గుల్ బాగాజ్ గారు స్వామివారికి 501 రూపాయలు కట్నంగా సమర్పించారు. వాళ్ళంతా మినిస్టర్ రాజశేఖర గారు కలిసి మళ్ళీ వచ్చి దేవీలాగం లోపు ఖచ్చితంగా ఈ దేవాలయానికి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని వాళ్ళు చెప్పారు. వాళ్ళు ప్రత్యేక ధన్యవాదాలు.